ఓం శ్రీ గురుభ్యో నమః. పరమ పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ శర్మ ఆచార్య వారు వ్రాసినటువంటి అఖండ జ్యోతి మాసపత్రికల నుండి సేకరించి సమకూర్చి ఏర్పర్చినటువంటి ఋషి చింతన సాన్నిధ్యంలో గ్రంథంలో నుండి ఫిబ్రవరి 10వ తేదీ మనం విని ఆచరించవలసినటువంటి అంశము జీవితంలో ఆనందాన్ని నిర్మించుకో. లే, నీకు నలువైపులా నవజీవనం యొక్క విత్తనాలను నాటు. పవిత్రమైన వాతావరణాన్ని నిర్మించు. ఒకవేళ నీవు ఇతరులను మోసం చేస్తే, అబద్ధమాడితే, పన్నాగాలు పన్నితే, దోచుకోవడం చేస్తే నిన్ను నీవే పతితునిగా చేసుకుంటున్నావు. నిన్ను నీవే నీచమైన తుచ్చమైన వాడిగా రుజువు చేసుకుంటావు. నీ సమస్త శక్తులనన్నింటినీ కలుపుకొని కూడా నీవు ఇతరులకు ఎక్కువ నష్టాన్ని కలిగించలేవు. కానీ ఈ పనుల ద్వారా నీవు నీ సర్వనాశనాన్ని ఖచ్చితంగా చేసుకోగలవు. నిజాయితీపై స్థిరంగా ఉండు. ఉచిత సాధనాల ద్వారా నీ ఉన్నతి కొరకు ప్రయత్నం చేయి. నీ శక్తిని ప్రపంచానికి చాటు. ఎందువలనంటే బలవంతులకే సుఖమైన ఉన్నతంగా జీవించే హక్కు ఉన్నది. నీ బలానికి సాక్ష్యం చూపించలేకపోతే ప్రపంచం నిన్ను అసహాయుడు, అనాథ, దుర్బలుడు మరియు అభాగ్యుడు అని అనుకుని నీ పేరుకు ముందు పాపం దీనుడు అనే బిరుదును తగిలిస్తుంది. అందువలన నేను చెప్పేదేమిటంటే, పోరాడు, జీవించి ఉండడానికి పోరాడు. నీ హక్కులను పొందుటకు, వాటిని రక్షించుకున్నటకు పోరాడు. ఈ ఆత్మోన్నతి కొరకు జరిగే ధర్మయుద్ధంలో ఈ ప్రపంచంలోని ఏ వస్తువు ఇవ్వలేనంత ఆనందం లభిస్తుందని విశ్వసించు. నిర్జీవంగా వేల సంవత్సరాల జీవితం గడిపే కంటే చైతన్యవంతమైన జీవితం కొన్ని గంటలు గడిపినా చాలు. ధన్యవాదాలు.